పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురు పిశో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము 2022వ సంవత్సరం అక్టోబర్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మిథున రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మిథున రాశి వారి యొక్క గ్రహస్థితిని మరియు రాశిఫలాలను పరిశీలించే ముందు ప్రేక్షక మహాశీలకు చిన్న విజ్ఞప్తి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. మిథున రాశి వారి యొక్క రాశిఫలాలు తెలియజేసే ముందు మిథున రాశి వారికి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనము వీడియో ప్రారంభిద్దాం. ఇక్కడ మిథున రాశి వారికి ఏ విధంగా ఉందంటే, ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి ఒక రకమైనటువంటి సంకటమైనటువంటి గ్రహస్థితి. ఒక రకంగా చూస్తే అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి యుగాన్ని చేర్చేటటువంటి గ్రహాలు కనిపిస్తూ ఉన్నాయి. అద్భుతమైనటువంటి యుగాన్ని చేర్చేటటువంటి గ్రహాలలో కనుక తీసుకుంటే రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి చతుర్థ స్థానంలో ఉన్నాడు. 3వ తేదీ నుంచి వక్ర త్యాగం కూడా అవుతుంది. అంటే 3వ తేదీ నుంచి రుజు మార్గంలో బుధగ్రహం యొక్క సంచారం జరుగుతున్నది. బుధుడు అంటే బుద్ధిశాలి, మేధస్సుకు కారకుడు, ఆలోచనలకు ప్రధానమైనటువంటి ప్రతీక. అటువంటి బుధుడు చతుర్థ స్థానంలో ఉచ్చస్థానంలో సంచరించేటప్పుడు ఆలోచనలు అద్భుతంగా ఉంటాయి. ఆలోచనలే సకలమైనటువంటి ఐశ్వర్యాన్ని కలిగించేటటువంటి విధంగా ఉంటాయి. ముఖ్యంగా చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత దాన ధర్మాలు చేయటంలో కూడా గొప్ప శక్తిని మీరు ప్రదర్శిస్తూ ఉంటారు. దాన ధర్మాలు చేయటంలో కూడా ఒక పెద్ద పెద్ద చేయిగా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి రవి, బుధ, శుక్ర గ్రహాలు, ఈ మూడు గ్రహాలు కూడా మిథున రాశి వారికి అపరిమితమైనటువంటి యోగాన్ని, ధనయోగాన్ని కలిగిస్తూ ఉంటాయి. అలానే అనేక రకాలైనటువంటి విషయాలను శుభ ఫలితాలే కలుగుతూ ఉంటాయి. విద్యార్థులైతే ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలలో కానీ, గృహ కొనుగోలు ప్రయత్నాలలో కానీ, స్థిరాస్తులకు సంబంధించినటువంటి ప్రయత్నాలలో కానీ చక్కటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే చతుర్థ స్థానంలో శుక్రుడు కూడా సంచరిస్తున్నటువంటి కారణం చేత గతంలో కన్నా కూడా ఇంకా ఎక్కువగా ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు ఏదైతే ఒక ముఖ్యమైనటువంటి పని పెట్టుకొని ఆ పని మీద ముందుకు కనుక వెళుతూ ఉన్నట్లయితే దాంట్లో 90% వర్క్ పూర్తయిన తర్వాత ఆ 10% పూర్తి అవ్వటానికి చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. కొన్ని సందర్భాల్లో కనుక చెప్తే పెద్ద పెద్ద, అప్పుడు మీరు ఏదైనా గవర్నమెంట్ ఆఫీసులో పని మీద వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆఫీసర్లంతా కూడా వెంట వెంటనే వాళ్ళ సిగ్నేచర్స్ చేసేసిన తర్వాత ఒక చిన్న క్లర్క్ దగ్గరకు వచ్చేటప్పటికీ ఆ పని అవ్వక అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే అర్థం ఏమిటంటే దేవుడు వరమిచ్చినా కూడా కొన్ని సందర్భాల్లో పూజారి వరం ఇవ్వట్లేదా, అంటే అన్ని అవుతున్నప్పటికీ కూడా లాస్ట్ మినిట్లో ఎక్కడో ఏదో చిన్న ఇబ్బందులు అనేటటువంటివి ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక తీసుకుంటే ఇక్కడ ఈ మాసంలో మూడు గ్రహాలు స్వక్షేత్రాలలో ఉన్నాయి. బుధుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, శని స్వక్షేత్రంలో ఉన్నాడు, గురుడు కూడా స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు. స్వక్షేత్రాలలో సంచరించేటటువంటి గ్రహాలు చాలా చాలా యోగాన్ని కలిగిస్తాయి. అయితే 12వ స్థానంలో సంచరించేటటువంటి కుజగ్రహం యొక్క ప్రభావం, వ్యయస్థాన కుజుడు, ఇక్కడ మిథున రాశి వారికి 12వ స్థానంలో కుజ స్తంభన కలిగింది. ఈ కుజ స్తంభన వలన ఎప్పుడైతే 12వ స్థానంలో కుజుడు కనుక ఉంటాడో అనేక రకాలైనటువంటి విషయాలను ప్రతికూలతలు కలిగిస్తాడు. మనస్సును స్థిరంగా ఉండనివ్వడు, బుద్ధి వికసించటానికి అంటే ఆలోచనలు సక్రమంగా రాకపోవటానికి కూడా కుజుడు ప్రధానమైనటువంటి కారకుడుగా మారతాడు. అలానే మన ప్రవర్తన కూడా కొద్దిగా ఇబ్బందికరంగా మారే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అనవసరమైనటువంటి విషయాలలో పట్టుదలలు పెరుగుతూ ఉంటాయి. అవసరమైనటువంటి విషయాలను చూసి చూడనట్టుగా వదిలేస్తూ ఉంటాం. తెలుగులో ఒక అద్భుతమైన సామెత ఉంది. మనకు ఎలా ఉంటుందంటే, ఎవరైనా సరే ఏదైనా సేవింగ్స్ లాంటివి చేయాలనుకున్నప్పుడు గుమ్మడికాయ అంటే గుమ్మడికాయంత సందుల్ని వదిలిపెట్టి ఆవాలంత సందుల్ని పూడుస్తూ ఉంటారట. అంటే అర్థం ఏమిటంటే పెద్ద పెద్ద వాటిని వదిలిపెట్టేసి చిన్న చిన్న వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇది 12వ స్థానంలో కుజుడు యొక్క సంచారం ఈ రాశి వారికి యోగ కారకం కాదు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ కుజ స్తంభన యోగం అనేటటువంటి వృషభ రాశి వారి మీద తీవ్రమైన ప్రభావాలు చూపిస్తుంది. ఇక్కడ షష్టాధిపతి కూడా కుజుడు, 6వ స్థానాధిపతి 12వ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్య భంగం కూడా కలుగుతుంది. వాటర్ తీసుకోవటం అంటే వాటర్ కంటెంట్ కూడా బాడీలో తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి మిథున రాశి వాడు నీళ్లు కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇది మాత్రమే కాకుండా కుటుంబ సమస్యలు కూడా
దొరికే అవకాశాలంటే కనుక కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా దశమస్థానంలో గురుడు సంచరిస్తున్నాడు. దశమస్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క సంచారం ఉద్యోగపరంగా చక్కగా అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ముఖ్యంగా ఒక వ్యక్తికి మీరు ఇచ్చేటటువంటి సలహాలు వారిని చాలా గొప్ప ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్తూ ఉంటాయి. మీరు మీ యొక్క ప్రవర్తన కూడా ఎలా ఉండాలంటే ఎదుటివారితో ప్రవర్తించేటటువంటి విధానం కూడా పరిస్థితులకు తగ్గట్టుగా మౌల్డ్ అవుతూ ఉండాలి. నేను ఇలానే ఉంటాను, నా మాట ఇలానే ఉంటుంది అనేటటువంటి భావన ఎదుటివారికి ఇబ్బందికరంగా మారే అవకాశాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ మాసంలో చేసేటటువంటి ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. మరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉన్నటువంటి రోజులను కనుక మనం పరిశీలించినట్లయితే 1వ తేదీ ఉదయం నుంచి ఈ రాశి వారికి 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ ఉదయం 3:10 వరకు ఉండేటటువంటి సమయంలో కొద్దిగా ఆరోగ్యపరమైన సమస్యలు కలుగుతూ ఉంటాయి. మానసికమైనటువంటి అశాంతి పెరుగుతూ ఉంటుంది. 2వ తేదీ ఉదయం 3:10 నుంచి 4వ తేదీ ఉదయం 6:02 వరకు ఉండేటటువంటి సమయంలో కుటుంబపరమైన విషయాలలో బాగా శ్రద్ధ తీసుకుంటారు. తల్లి యొక్క ఆరోగ్యం గురించి ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. అలానే ఎవరెవరికి ఏమేమి కావాలనే విషయంలో చాలా జాగ్రత్తలు కూడా పాటిస్తూ ఉంటారు. 4వ తేదీ ఉదయం 6:02 నుంచి 6వ తేదీ ఉదయం 8:28 వరకు ఉండేటటువంటి సమయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం. అనేక రకాలైనటువంటి ఆటంకాలు, ప్రతికూలతలు, ప్రతిబంధకాలు, అప్పులు చేయవలసిన పరిస్థితులు రావటం, లేదా గతంలో రుణాలు కనుక చేస్తుంటే వాటి యొక్క తీవ్రత పెరిగిపోవటము, ముఖ్యంగా చెప్పాలంటే ఎటు ఏది దిక్కుతోచినటువంటి స్థితికి చేరుకుంటున్నామా అనేటటువంటి భావన ఆ 3 రోజుల్లో కనిపిస్తూ ఉంటుంది. మరలా అంటే ముఖ్యంగా ఆ 3 రోజుల్లోనే పండుగలు కూడా ఉన్నాయి. మనకి 4, 5, 6 తేదీల్లో మనకు పండుగ కూడా ఉంది. ఈ పండుగ రోజుల్లోనే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంది. 6వ తేదీ ఉదయం నుంచి ఇక ఈ రాశి వారికి 8వ తేదీ ఉదయం 11:24 వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా అసలు బ్రహ్మాండమైన సమయం చెప్పవచ్చు. నిన్నటి వరకు పడేటటువంటి బాధలు కానీ, కష్టాలు కానీ, మానసికమైన అశాంతి కానీ, ప్రతికూలతలు కానీ, చేసేటటువంటి పనిలో ఉండేటటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి, అంటే ఇప్పటిదాకా మనం ఏదైనా ఒక వెహికల్ కనుక డ్రైవ్ చేస్తూ ఉంటే మట్టి రోడ్డు మీద ప్రయాణం ఎలా ఉంటుందో 4, 5 తారీఖులు అలా ఉంటుంది. 6వ తేదీ నుంచి కనుక తీసుకుంటే 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఇక బ్రహ్మాండమైనటువంటి నేషనల్ హైవే మీద ప్రయాణిస్తున్నట్టుగా ఉంటుంది. 8వ తేదీ ఉదయం 11:24 నుంచి 12వ తేదీ రాత్రి 11:32 వరకు ఉద్యోగపరమైనటువంటి విషయాలను ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని మార్పులు అనేటటువంటివి సూచిస్తూ ఉన్నాయి. అవి గృహ మార్పులు కావచ్చు, ఉద్యోగ మార్పులు కావచ్చు, ప్రధానమైనటువంటి విషయాలలో ముఖ్యమైనటువంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. కనుక ఆ జరుగుతున్నటువంటి సంఘటన మీకు అనుకూలంగా ఉందా, ప్రతికూలంగా ఉందా, ఎలాంటి స్టెప్ తీసుకోవాలనేటువంటి విషయంలో ఎక్కువగా జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు చర్యలు పనికిరావు. ముఖ్యంగా 12వ తేదీ రాత్రి 11:32 నుంచి 15వ తేదీ వరకు ఉన్న సమయం అంతా కూడా ఏదో వెలితి కనిపిస్తూ ఉంటుంది. ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, తల్లి యొక్క ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ, లేదా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఒకరి ఆరోగ్యం విషయంలో ఎక్కువగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ కుజ చంద్రగ్రహాల యొక్క కలయిక అనేటటువంటిది కొన్ని రకాలైనటువంటి ఏదైతే మనం ఖచ్చితంగా చేయకూడదు అనుకుంటామో ఆపనే బలవంతంగా చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే ఈ మిథున రాశి వారికి 75% అనుకూలమైన ఫలితాలు కలుగుతున్నప్పటికీ ఒక 25% ప్రతికూలమైన ఫలితాలు ఉన్నాయి. ఆ 25% ఈ 75% కూడా ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున మిథున రాశి వారు కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి చక్కటి ఫలితం కనుక కలగాలంటే ఈ రాశిలో జన్మించినటువంటి వారు మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి మందారపు పూలతో తయారు చేసినటువంటి మాలను కనుక సమర్పించినట్లయితే సత్ఫలితం కలుగుతుంది. ఇవి మిథున రాశికి సంబంధించిన ఫలితాలు. శుభం.